బైక్ పైనుంచి దిగినప్పుడు ఏదైతే గ్లో ఉందో ఆ ఒక చామ్, తెలియని చామ్ నిజంగా ఈ సినిమాకి కనిపించింది మాకు. ఎండింగ్ వరకు, త్రూఅవుట్ ఎండింగ్ వరకు అదే చామ్ని మీరు కంటిన్యూ చేశారు, అది డైట్ వల్ల లేకపోతే ఏంటండి రీజన్? ఒకటి ఫస్ట్ చెయ్యాలి అని గౌరవం ఇవ్వాలి పాత్రకి అనేది ఫస్ట్ థాట్ లెవెల్ వస్తుంది. అంటే బేసిక్గా నా లైఫ్ స్టైల్లో అంత ఎక్స్ట్రీమ్స్లో ఏమి ఉండదు. అంటే నాది మోర్ ఆఫ్ నాకు ఎక్కడ బయటకు వెళ్ళను, చాలా తక్కువ రెస్టారెంట్స్ తక్కువసారి బయటకు వెళ్తాను, రెస్టారెంట్స్కి వెళ్తాను వెరీ ఫ్యూ టైమ్, మేబీ ఒక 1000 లెక్క పెట్టచ్చు ఎన్నిసార్లు వెళ్తాను బయటికి. ఇక్కడ ఎక్కడ తిరుగుతున్నాను, నా బేసిక్గా తక్కువ అలాంటి ఏదైనా అభిప్రాయం చెప్తాను తప్ప, ఎస్పెషల్లీ ఇది చేసేటప్పుడు ఏమనిపించింది అంటే నాకు ఇంకా మిగతా అన్ని తీసాను, అంటే ఎక్స్ట్రా థాట్స్ ఏమైనా ఉంటే అన్ని తీసాను. తర్వాత డైట్ ఒకటి బాగా అంటే నియంత్రించుకోవడానికి ఆలోచన. తర్వాత అండ్ యోగా అండ్ పిలాటిస్ పురాణ శ్రవణం, పురాణ శ్రవణం అంటే పురాణాలు వింటాం, అంటే ఆలోచనలు వేరే వాటి వైపు మళ్ళకుండా ఎంతసేపు భగవంతుడికి సంబంధించిన విషయాలు వాటి చుట్టే ఆలోచనలు పెట్టాను. పాటలు విన్నా కానీ భగవంతుకి సంబంధించిన పాటలు అది నేను చేసిన సినిమా కోసం. నేను బేసిక్గా వినేది కొంచెం బాగానే వింటాను భగవంతుడికి, దీనికోసం ఇంకేం మిగతాయి కట్ చేశాను, మిగతా కొంచెం ఇవ్వండి అవి తీసేసాను, ఓన్లీ భగవంతుడికి సంబంధించిన విన్నాను అంతే. అందుకనే బాగా అనిపించారు. అంటే ఏం లేదంటే మనకు తెలియదు కదా భగవంతుడికి సంబంధించింది ఎలా ఉంటాడు అని. అంటే సాధ్యమైన మేరకు థాట్ వేరే వాటి వైపు దృష్టి మళ్ళకుండా చేసే ప్రయత్నం అంతే. అంటే ఇవన్నీ వాళ్ళు వస్తాయంటే నాకు తెలియదు కానీ అట్లీస్ట్ నా ప్రయత్నం నేను చేశాను.